శ్రీకాకుళం జిల్లా ఎల్ఎస్పేట మండలంలో తుఫాను ప్రభావం వల్ల బత్తిలి రోడ్లు జలమయమయ్యాయి. అలాగే మెయిన్ రోడ్డు పరిధిలో ఉన్న కోయిలం రోటరీ నగర్ కాలనీలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదని, ఇప్పటికైనా సమస్య పరిష్కారం కాకపోతే రోడ్డెక్కి మరీ సాధిస్తామని ప్రజలు హెచ్చరించారు. మీ పేరు? మగ్గానికి. శ్రీకాకుళం జిల్లా. అమ్మా, ఈ ఎల్లంపేట మండలంలో కాలనీలు రోటోరాన కాలనీలో ఏక ముప్పుడు అయిపోతుందమ్మా. మా ఇవన్నీ మీరైనా చూడండి అమ్మా. కాలనీలో వాడు బడ్జెట్ ఏటో చూడండి అమ్మా. పోయి జగన్ వచ్చినాడో ఇదే పేపర్ నువ్వు మాకు ముంపుడు అయిపోతుందమ్మా. కాలువలు లేవు, మంచి లేవు, చెడ్డా లేవు అమ్మా. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కాలువలు లేవు? నేటికి 30 సంవత్సరాలు బట్టి కాలు 22 సంవత్సరాలు బట్టి 1982లో వచ్చినానమ్మా. 82లో వచ్చిన తర్వాత ఇప్పటికి 2018 అయిపోతుందమ్మా. అమ్మా, ఏ కాలనీ లేవు, మంచి లేదు, చెడ్డా లేదు. గత సంవత్సరం వరద వచ్చిందా? గత సంవత్సరం వరుస వచ్చిందమ్మా. పేరు? నా పేరు పుడ్డిన ధర్మారావు. పుడ్డిన ధర్మారావు, కోయిలం కాలనీ. తర్వాత ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది ప్రతి ఏట ఈ వరదలు వస్తున్నాయి. ఇక్కడ బావలేపనే ఈ వరదలతో అది వెళ్ళపోతాము, చేయలేకపోతుంది. ఈ వరద అనేది గతంలో ఎప్పుడైనా ఇలాగా ఈదులు వెళ్ళి వాటర్ వెళ్ళిపోయి ఇళ్ళల్లో ముంచినాయి గతంలో ఎప్పుడైనా? పరిష్కారం ఈసారైనా పరిష్కారం అవుతుంది అనేసి మేము ఆశిస్తాను. మామూలుగా అధికారుల దృష్టికి కానీ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారా?